శంకరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనపై భక్తులను ప్రజలను తీవ్ర భయం భ్రాంతులకు గురిచేస్తూ కొందరు రాజకీయ నాయకులు మీడియా పత్రికల ద్వారా కుట్రలతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అనుకొని సంఘటనలో గాయపడిన వారందరూ స్వామి ఆశీస్సులతో చల్లగా ఉన్నారని ఇప్పటికే నలుగురు ఇంటికి తిరిగి వచ్చారని ఇంకా ఇద్దరు మరొక మూడు లేక నాలుగు రోజులలో డిశ్చార్జ్ అవుతారని డాక్టర్స్ చెప్పారని వారికి పూర్తి మెరుగైన వైద్యంను అందిస్తున్నామని వారికి ఆరోగ్యంగా ఉండే వరకు కుటుంబ జీవనానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. స్వార్థపరుల కుటిల రాజకీయ వాదంతులని నమ్మవద్దని స్వామివారి ఇప్పటి వరకు కొంగు బంగారమే అందరికీ చల్లగా చూస్తున్నారని దుష్ట శిక్షణ భక్త రక్షణలకు మారుపేరు అయిన స్వామివారికి ఎవరైనా తప్పు కావాలని చేస్తే వాళ్ళని స్వామివారే చూస్తారని దుష్ప్రచారాలని ఎవరు నమ్మవద్దని తెలిపారు. అలానే ఈ నెల 10వ తారీఖున జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి గత 2వ తారీఖున జరిగిన ఇన్సూరెన్స్లో 100 మంది చాలా మంది చాలా దురుసుగా మాట్లాడటం జరుగుతుంది. అది చాలా తగదు. మరి 1954 నుండి ఈ యొక్క స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. 1983లో స్వామివారికి మరి ఇండమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క గుడి ఓ ఇండమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఆ రోజు నుండి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి శిష్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ అనుకోని సంఘటన వల్ల కేవలం చిన్న ఇన్సూరెన్స్ అక్కడ జరిగింది, చిన్న ఇన్సూరెన్స్ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు, నేనే రాజకీయ నాయకుడిని, నేనే పెద్దోడిని అవ్వాలని జరిగిన చిన్న ఇన్సిడెంట్ దాన్ని భూతత్వంలో చూపించేసి కొంతమంది మీడియా మిత్రుల ద్వారా వెళ్ళిపోయి ఏదో కెమెరాల ముందును సెల్ ఫోన్ల ముందు మాట్లాడే శిష్టమైన జరిగినారు. చాలా తగదు. అది రాజకీయ నాయకులకు కూడా చాలా తగదు. రాజకీయంగా ఎదగాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేసుకోండి, అనేక సేవా సంఘాలు చేసుకోండి, అనేక చేసుకోండి. కానీ ఇలాంటి జరిగే దేవాలయాల్లో జరిగే చిన్న ఇన్సూ కూడా ఎలాంటి రాజకీయం చేద్దాం చాలా అది మరి వాళ్ళ ఇదికే వదిలేస్తున్నాం మేము. మరి మేము గతము 10 రోజులు వారం రోజులు బట్టి స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవంలో ఆల్రెడీ మా చైర్మన్ గారు అలాగే మా అర్చక స్వామి గారు కూడా ఈ విషయం గురించి మాట్లారు. మొన్న తెకోత్సవం 2వ తారీఖు ఏదో చిన్న సంఘటన జరిగింది. మన స్వామివారి అదృష్టం అనుకుని వాళ్ళు ఏదో పుణ్యం చేశారు, స్వామివారి మరి ఆశీర్వాదాలు అనుగ్రహంతో వారికి ఏ విధంగా ఏమి అవ్వలేదని మనం సంతోషించాలి. కానీ ఇప్పుడు మీడియా ప్రచారాలు ఎక్కువ వచ్చేసరికి దీన్ని రాంగ్ వేలో ప్రచారం చేసి భక్తుల్ని భయం భ్రాంతిని చేస్తున్నారు. సో మీడియా ద్వారా మిమ్మల్ని ఏం చెప్తున్నారంటే మేము కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి వెంటనే నేను 108కి కూడా ఫోన్ చేశాను. కానీ ఆల్రెడీ ఇంకొక 108 ఇక్కడ ప్రెజెంట్ ఉంది కాబట్టి అది నేను క్యాన్సిల్ చేసుకుని పర్సనల్గా కూడా తీసుకెళ్ళాం. పర్సనల్గా మేము అటెన్షన్ చేసుకున్నాం. విజయ్ కౌర్ అదే రోజు నైట్ ఆర్డీఓ గారికి తెలపడం జరిగింది. దీనిపైన రీజాయిండర్ మేము కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీ మీడియా ద్వారా మీరు తెలియజేసుకునేది ఏంటంటే ఇలాంటి అవాస్తవాలు ఎవరు నమ్మొద్దు, భయభ్రాంతులు అవ్వద్దు. మీరు స్వామివారి మీద భక్తిభావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుని రేపు అనగా శనివారం రాజు మనకి ఇక్కడ అన్న ఉదయం 10 గంటలకి అన్న సమారాధన జరుగుతుంది. అందరూ వచ్చి పాల్గొని అది స్వామివారి ప్రసాదంగా తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఏదన్నా మీకు ఉంటే డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని అడగండి. కానీ తప్పుడు ప్రచారం చేసి భక్తులు మాత్రం భయం భ్రాంతిని చేయకూడదని మేము మిమ్మల్ని మనవి కోరుతున్నాం. రాజకీయం కానీ ఎలా అయినా చేసుకుందాం, దానికి మేము ఎప్పుడూ రెడీ. అది మీరు కొంతమంది ఏంటంటే ఈ మధ్య పబ్లిసిటీయే ముఖ్యమైపోయింది. ఆడికి 10,000 ఇచ్చి ఫోటో తీయటం, పిల్లవని పేరంటాల దగ్గరికి కూడా వెళ్ళి ఇష్యూలు చేయటం, ఇక వాళ్ళ పని అదే పెట్టుకున్నారు. మేము వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదంతా కూడా అది ఆ కర్మల ఫలాలు మీరే మోసుకోండి. మా స్వామివారి విషయంలో ఈ తప్పుడు ప్రతి ఒక్కడో తెలిసి తెలియక వాగే వాగుడు ఏదైనా ఉంటే వ్యక్తుల మీద దాన్ని తీసుకొచ్చి మీరు వ్యవస్థల మీద పెట్టి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా అందరికీ అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మరి మా పంతులు గారు చెప్పిన విధంగా 2 గ్రహాలు ఒక్కసారి రావడం వల్ల చిన్న ఇన్సూరెన్స్ జరిగిందే తప్ప వేరే ఏమి లేదు. దీన్ని కాస్త కొంతమంది రాజకీయంగా ఎదగాలని వాళ్ళ స్వార్థం కోసం మా ఈ యొక్క దాన్ని అడ్డం పెట్టుకుని
ఇచ్చేస్తున్నారో తప్ప దీంట్లో ఎలాంటి ఇది లేదు. అందరూ బాగున్నారు, అందరూ ఆరోగ్యం బాగున్నాయి. ఎప్పటికప్పుడు మేము ట్రస్ట్ బోర్డు అందరం వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడే తెలియజేసుకుంటున్నాము. ఎవరో రాజకీయ నాయకుడు అంటే 20,000 రూపాయలు చదివించాడు అని అదే పుత్తి పోతాత్మండి. ఎదుగండి ఫోన్లోనే చూపిస్తున్నాం. ఎక్కడో సింగారంలో జరిగే వీడియోని తీసుకొచ్చి ఇక్కడ కాలిపోయిన వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చారని పోస్టులు ఎదవ పోస్టులు పెడుతున్నారండి. పనికి మాలిన పోస్టులు పెట్టుకుంటున్నారండి. ఏమన్నా రాజకీయంగా ఎన్నో ఎదగొచ్చండి, ఎన్నో చేయొచ్చండి, కానీ ఎలాంటి దైవ కార్యక్రమాల విషయంలో మరి ఎలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు వినలేదు, చూడలేదండి. గత సోషల్ మీడియాలో కూడా మరి ఎలాంటి వస్తున్నాయి, చాలా తప్పండి. అది రాజకీయంగా చేయాలంటే చాలా చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంతేగాని ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి దాన్ని విషయాన్ని కూడా తీసుకొచ్చి భూతద్దంలో చూపించేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చాలా మంది ఇలా చేస్తున్నారు. చాలా మేము తీవ్రంగా దీన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు అంత తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. అందరూ శుభ్రంగా ఉన్న స్వామివారి దయ వల్ల వారి ఆరోగ్యాలు శుభ్రంగా ఉన్నాయి. కానీ కొన్ని చలికాలం వల్ల కొద్దిగా దెబ్బలు కొద్దిగా బాధగానే ఉంటాయి, కొద్దిగా